ददन्ते नेति हरवेहने दिवरवाहि स्थायमाद आवसस्त्रवपत्रारे वसन्नेह राजरस
अक्षर पता है ओम संजमे वयस्तवे ओम संजमे वयस्तवे प्रियंजमे नगामस्तवे गामस्तवे हमरस्तवे भद्रंजमे श्रेयस्तवे वस्यस्तवे हस्तवे भगस्तवे द्रविणंजमे यंताजमे धत्ताजमे क्षेमस्तवे ततस्तवे वस्तुंजमे हस्तवे सुवस्तवे ज्ञात्रंजमे सुवस्तवे प्रसुवस्तवे हिरण्यमे वयस्तवे आनंदमे प्रतंजमे लक्ष्मंजमे नामस्तवे देवानस्तवे देवाध्यायंजमे भक्तंजमे सगंजमे धीमंजमे सुजागमे सुजंजमे स्वाहा మేడం గారు నిలవచ్చు ఓకే ఓకే సార్ గజానన పద్మాకం గజానన మహేశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే Thank you.
గుప్తం గురు గుహనూతం మారకోటి ప్రకాశం సాంతం మారకోటి ప్రకాశం సాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది మూషిక వాహన మోదక ప్రియ మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి అందరికీ కూడా సిద్ధంగా కోరుతూ గురుచక్రదర్శిని ప్రారంభించిన ముగించుకున్నాము. ముందుగా ఎందుకంటే చామంతి వారు కూడా ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కాబట్టి ముందుగా ప్రసిద్ధ సురాణ ప్లీజ్ కమ్ వేణు ఆయాక్ష ప్లీజ్ కమ్ టు దాస్ జస్టి పటేల్ ప్లీజ్ కమ్ టు దాస్ జాన్వి అన్వాలియా ప్లీజ్ కమ్ టు దాస్ వారి నలుగురికి చామంతి కృష్ణారావు గారు ఒక ప్రత్యేకమైనటువంటి నటరాజు బొమ్మల్ని వారికి పంపించారు. వారి చేతుల మీదుగా ఆ చిన్నారికి సత్కారం చేయించవలసిగా కోరుతున్నాం. కృష్ణ ఈరోజు కృష్ణుడిగా మహాకళాపంలో నటించినటువంటి నటించిన చిన్నారి వేణు ఆయొచ్చి ఆ చిన్నారికి చిన్న సత్కారాన్ని అందించడం జరుగుతుంది. చిరంజీవి జాస్మిన్ పటేల్ చిరంజీవి జాన్వి అంబాలియా వారి గురువు గారు అహ్మదాబాద్ సంగీత నాటక అకాడమీ అవార్డు విన్నర్ సుతా శాస్త్రి గారు వారు ఈరోజు మాట్లాడారు. వారికి సత్కారం అందుకున్నాం. ఆ సత్కారాన్ని కూడా వారి బృందానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ కమ్ ఈ చిన్నారుల్ని అహ్మదాబాద్ నుంచి తీసుకువచ్చి ఈరోజు ఈ ప్రదర్శనకు వారి పూర్తి సహకారం అందించినటువంటి వారిద్దరికీ ఆ గురువు గారి సత్కారాన్ని ఈ వేదిక మీద వారికి అందించడం జరుగుతుంది. Thank you.
ఈనాటి ముఖ్య అతిథి ఉపాధ్యాయ ఎంఎస్సి శ్రీ షేక్ షాజీ గారిని నృత్య దినోత్సవానికి సంబంధించి వచ్చినట్టు చిన్నారులందరికీ వారి గురించి సంబంధించి కోరుతున్నాను. మన కళాకృతి మణికేటం అంతర్జాతీయ నాట్యాచార్యులు టివి సత్యనారాయణ గారికి, అలాగే ఇక్కడ హాజరైనటువంటి వందలాది మంది నృత్య కళాకారులకి, వారిని తీర్చిదిద్దినటువంటి గురువులకి, అలాగే అహ్మదాబాద్ నుంచి ఇచ్చేసినటువంటి నృత్య కళాకారుల బృందానికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి హేలాపురి పట్టణ ప్రముఖులకి అందరికీ కూడా, వేదిక ముందున్నటువంటి పెద్దలకి అందరికీ అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కళని నృత్య కళ అంటే సాంప్రదాయ భారతీయ సాంప్రదాయ కళల్లో ప్రముఖమైంది ఈ యొక్క కూచిపూడి భరతనాట్యం. అది మన తెలుగు గడ్డ పుట్టిన ఇల్లు కావడం అనేది గొప్ప విషయం. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక నృత్య రూపకాలు, కళాఖండాలు మరి ఆవిర్భవించి పురుడు పోసుకుని భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలన్నింటికీ చాటి చేసినటువంటి ఘనత ఒక భారతదేశానికే దక్కుతుందనేటువంటిది వాస్తవం. దాన్ని కాపాడి పెంచి పోషించేటువంటి మీలాంటి కళాకారులు, అలాగే మీ గురువు లాంటి వారు, మీ తల్లిదండ్రులు ఎంతైనా అభినందనీయులు. భారతీయ సమాజం మీకు రుణపడి ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా ఇటువంటి అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు అనేటువంటివి ప్రభుత్వం తరఫున జరిపితే మరింత ప్రోత్సాహంగా ఉండే అవకాశం ఉంటుంది. మాకు తెలిసి ఈ పూర్తి వేడుకలన్నీ కూడా మన నాట్యాచార్య కెవి సత్యనారాయణ గారే ఆర్థికంగా భరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మీ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ వేదిక మీద మీతోటి మీ యొక్క నైపుణ్యాన్ని, కళలో మీకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం కల్పించడం అంటే ఇలాది అందరికీ సాధ్యం కాదు. అది అటువంటి గొప్ప నంది అవార్డు గ్రహీతైనటువంటి ఎన్నో సినిమాల్లో కేవి విశ్వనాథ్ గారి సరస్సున పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు మన నాట్యాచార్య కేవి సత్యనారాయణ గారు, మన అలాంటి ఒక గొప్ప వ్యక్తి హేలాపురి పట్టణంలో ఉండడం అనేది మనకెంతో గర్వకారణం. మరి ఆ రూపంలో ఈరోజు ఈ ఏడుకలు ఘనంగా వయోమిచ్చి హాలు చాలా సుందరంగా 4 నెలల తర్వాత మరి రూపుదిద్దుకునే ఒక అద్భుతమైనటువంటి కళా వేదికకి నిజంగానే ఇది కళా వేదిక అనిపించుకునే విధంగా ప్రారంభించడం కూడా చాలా గొప్ప విషయం. మరి మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతీయ కళల్ని, సాంప్రదాయాన్ని, సాహిత్యాన్ని, సంగీతాన్ని పెంచి పోషించుకుని ప్రపంచ దేశాల్లో భారతదేశానికి కీర్తి కిరీటాలు సాధించే దానికోసం మనంతా కలిసినట్టుగా కలిసి పనిచేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరికీ అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం అండి. ఈ రోజున ఇంతమంది నాట్య గురువులు ఇక్కడికి రావడం నిజంగా చాలా చాలా సంతోషకరమైన విషయం. మీ అందరికీ మరి ఒకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి మన ముఖ్య అతిథుల చేత ఈ రోజున నిష్ఠావంతమైనటువంటి నాట్యాచార్యుల వారికి సత్కారం జరుగుతుంది. ఇది నా ఒక్కడితోనే కాదండి, మా వయోజన సభ్యులందరూ కూడా ఒక చిన్న మెసేజ్ పెడితే చాలు, అందరూ కూడా మీ వెనకాతలున్నా మీరు ఏం చేస్తే వెనకాతున్నామని చెప్పాను. మా ప్రెసిడెంట్ గారు కానీ, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, మా మిగతా సభ్యులందరూ, మా హ్యాంసిందరూ మిగతా అందరూ కూడా పేరు పేరున మా ఆర్ఎన్ఆర్ నేషనల్ లీడర్, మా రంగ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు ఇంత కార్యక్రమం చేయడానికి, ఇంత అందంగా చేయడానికి సహకరించినటువంటి హిందూ వ్యవసాయ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈరోజు పొద్దున్నే సార్ని నేను ఎమ్మెల్సీ గారు పిలిస్తే నాట్యం పట్ల అభిమానంతో నా పట్ల కూడా వెంటనే ఆయన వచ్చారు. నిజంగా కళ పట్ల అభిమానం ఫస్ట్ వారికి నిజంగా వెంటనే వారు వచ్చినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముందుగా మరి ఈ రోజున కూచిపూడి నాట్యంలో ఆవిడ డాక్టరేట్ చేశారు, ఎన్నో అద్భుతమైనటువంటి నృత్య రూపకాలు తయారు చేశారు, ఎంతో చక్కటి ప్రదర్శనలు చేశారు,
ఎన్నో యూనివర్సిటీల్లో రీసెర్చ్ సజెస్ట్ కూడా చేసినటువంటి వారు. పూర్వం మన జిల్లా మన జిల్లా మారిపోయింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ నర్సాపురానికి చెందినటువంటి సెంట్రల్ సంగీత నాటక అకాడమీకి ఈ మధ్యనే సభ్యురాలుగా ఎన్నిక కాబట్టారు మన రాష్ట్రం నుంచి. మరి ఎంత ఎత్తుకు ఎదిగినా వదికుంటారనే వారిని చూస్తే అర్థమవుతుంది. అమ్మాయిని చూస్తే డాక్టర్ ఎస్పి భారతి గారిని ఈ రోజున ముందుగా మన హిందూ యువజన సంఘం తరఫున అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా మనం సత్కరించుకున్నాం. కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురాలు, మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వాసి, ఇవాళ సంగీత నాటక అకాడమీ సభ్యురాలు ఎన్నిక అవడం అందరికీ గర్వకారణంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించగా ఇచ్చేసి మా ఈ చిరు సత్కారాన్ని వైఎంహెచ్ఏ హిందూ యువజన సంఘం తరఫున ఈ చిరు సత్కారాన్ని స్వీకరించడానికి ఇచ్చేసిన భారతి గారికి వైఎంహెచ్ఏ కమిటీ తరఫున సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారిని కమిటీ సభ్యులు అలాగే నాట్య గురువులు వారిని పార్వతి రాజమన్ గారు, నాగమణి గురుదేవి గారు కుసుమాలతో వారిని సత్కరిస్తూ ఉన్నారు. వైఎంహెచ్ఏ సభ్యులందరినీ కూడా వేడుకోవడానికి ఆహ్వానిస్తున్నాం. నాగేశ్వరరావు గారు, నక్క ప్రసాద్ గారు, రామ్మోహన్రావు గారు, మన రాజా గారు, సుబ్బారావు గారిని కూడా అందరినీ కూడా వేడుకోవడానికి ఆహ్వానిస్తున్నాం. మరొక సత్కారం గురు నాట్య సుధ నాగమణి బుద్ధదేవి గారికి వైఎంహెచ్ఏ తరఫున ఈ నాట్య దినోత్సవం సందర్భంగా చిరు సత్కారాన్ని ఈ వేదిక నుంచి అందించడం జరుగుతుంది. నాట్యసుధ శ్రీమతి నాగమణి బుద్ధదేవి గారు వారికి ఈ సత్కారాన్ని అందించడం జరుగుతుంది.
త్రిమూర్తులు అంటాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అలాగే వేదిక మీద ముగ్గురు త్రిమాతలు, భారతి గారు, నాగమణి గారు, పార్వతి గారు, వారి ముగ్గురు ఎన్నో వందల మంది శిష్యుల్ని తయారు చేసినటువంటి గురువులు. వారికి ఈ రోజున ఈ వేదిక మీద సత్కారం జరగడం అనేది వృద్ధ దినోత్సవం రోజున ఇటువంటి సత్కార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయం చేయడానికి ఉదయం నుంచి శ్రమించి దూర ప్రాంతాల నుంచి వారి జనాలను తీసుకుని వచ్చి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించి చిన్నారులతో ఉన్నటువంటి నాట్య గురువులకు, చిన్నారులకు తల్లిదండ్రులకు కూడా వైఎంఎస్ఏ ఆధారం ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తాం. వారు వారి శిష్యులు వచ్చి ఈ గురువుగారి సత్కారం, చిన్నారుల సర్టిఫికేట్లు సేకరించాలని కోరుతున్నాం. పార్వతీ రామచంద్రన్ గారిని మొదటి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రెండవ పార్వతీ రామచంద్రన్ గారిని మొదటి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వారి చిన్న ఇవాళ పార్టిసిపేట్ చేసినటువంటి వారి శిష్యులు ఐదుగురు కూడా వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అర్చించి రెండమ్మ, ఒక సైడ్ నుంచి రండి, ఇంకొక సైడ్ నుంచి అయిన తర్వాత ఇక్కడి నుంచి స్వీకరించాలి. రెండు సార్ భయం ఇచ్చే సభ్యులందరూ కూడా వచ్చి చిన్నారు సర్టిఫికేట్ సాధించాలని కోరుతున్నాం. సంకు సురేష్ గారిని పైన తర్వాత సత్కారానికి సిద్ధంగా ఉండవలసిందిగా సూర్యకుమారి గారు పోతున్నారు. ఆ తర్వాత నీతి శర్వాణి గారు, సూర్యకుమారి గారు నాట్యాచార్యని పోతున్నారు. వారు వారి శిష్య బృందాన్ని వేదిక ఆహ్వానిస్తున్నాం. వస్తారు రా తర్వాత శర్వాణి కిషోర్ గారు కూడా సిద్ధంగా ఉండాల్సి కోరుతున్నాను. సూర్యకుమారి గారిని గౌరవ సత్కారం అందించడం జరుగుతుంది.
సరిగ్గా అమ్మా నీతి సర్వాణి గారు నీ వెంకటరాయ నాట్య బృందం నీతి సర్వాణి గారు వచ్చేసి ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిన కోరుతున్నాం వారి విద్యార్థులతో. కుమారి కార్యక్రమం కూడా కొద్దిగా ఇబ్బంది వల్ల ఈరోజు వారి పిల్లలు నమోదయ్యారు, కానీ సంజీవ్ రానకపోయినా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన లక్ష్మీ కుమార్ గారికి కూడా చిరు సత్కారాన్ని కార్యక్రమం నుంచి ఇచ్చేసినందుకు నాట్యాచారి సంస్థ తరఫున చిరు సత్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే తర్వాత సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా చిరంజీవి అక్షయ సుధా శృతులయ ఆర్ట్స్ అకాడమీ శృతులయ ఆర్ట్స్ అకాడమీ తరఫున అక్షయ సుధా శైలజ మేడం గారిని అలాగే అక్షయ సుధని ఆ చిన్నారులందరినీ కూడా వేదికలకు సరైనగా ఆహ్వానిస్తున్నాం. అక్షయ సుధా మా రెండమ్మ తణుకు తణుకు అక్కడ అమ్మ అక్కడ వచ్చేవాళ్ళకి దారి తెలిసేయండి, మీరు పిలిచిన థీమ్ రండి అక్కడ కొద్దిగా వచ్చేవాళ్ళకి అక్కడ దారి పడుతుంది ఐటమ్స్ దగ్గర కొద్దిగా దారి పడి వచ్చేవాళ్ళకి. తర్వాత పశుమతి శ్రీవారి గారి బృందం రెడీగా ఉండాలి. అమ్మా తణుకు అక్షయ సుధా రండమ్మా, అదే అక్కడ దారి ఇవ్వండి. థ్యాంక్ యూ అమ్మా, తణుకు నుంచి విచ్చేసినందుకు ధన్యవాదాలు. తర్వాత పశుమతి శ్రీవల్లి గారు కైకులు వారు వారి బృందాన్ని వేదిక సరిగా ఆహ్వానిస్తున్నాం. పశుమతి శ్రీవల్లి గారి బృందం. తర్వాత నాట్యాచార్య డి హ్యాండ్స్ ఎక్కడో సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. వారి బృందాన్ని చిన్న కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. చివరిగా రాజేష్ గారిని ఎందుకు పెట్టామంటే ఆయన కనుక ముందు పిలిస్తే హాల్ అంతా ఖాళీ అవుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో గట్టికోట రాజేష్ గారు చివరిగా పెట్టాం. అలాగే క్షమించాలి. దీని తర్వాత పాదుష బృందం రెడీగా ఉండాలి, దయచేసి క్షమించాలి. విజయవాడ నరసరావుపేట నుంచి ఇచ్చేసినటువంటి పాదుష బృందం రెడీగా ఉండాలి. శ్రీవల్లి గారి తర్వాత పాదుష బృందం. అరే మనందరూ కొద్దిగా పట్టుకుంటున్నాము, వాళ్ళ దారి ఇవ్వండి విజయవాడ వచ్చే పాదుష బృందం. విజయవాడ పాదుష గారు రాకపోయినా ఆయన హైదరాబాద్లో ఉండి కూడా ఈ కార్యక్రమానికి వారి శిష్యుల్ని పంపించారు. వారందరినీ కూడా విచ్చేసి వారి తరఫున
ఈ సత్కారాన్ని స్వీకరించడానికి ఎవరైతే ఉన్నారో వారిని ఆహ్వానిస్తున్నాం. ఒకరిని విచ్చేసి ఆ సత్కారాన్ని స్వీకరించి గురువు గారికి అందించవలసిందిగా కోరుతున్నాం. అమ్మా రండి, ఎవరెప్పుడు రండి, మీరు రండి. పాదుషా గారి తరఫున ఆ సత్కారాన్ని స్వీకరించి వారికి అందించవలసిందిగా కోరుతున్నాం. చిన్నారులలో రెండమ్మా, విజయవాడ నరసరావుపేట ఫస్ట్ గా రావాలి, తర్వాత అభినయ నృత్య భారతి, తర్వాత నృత్యాంజలి నృత్యం అయితే కూర్చోండి, కూర్చోండి. ఇప్పుడు ప్రముఖ నాట్యాచార్యులు శ్రీ జివి హేమసుందర్ గారు వారి శిష్య బృందాన్ని స్వీకరించడానికి కోరుతున్నాము. గురుగారికి ఈ సింహాసనాన్ని అధిరోహించాలని కోరుతున్నాము. అభినవ అధ్యక్ష భారతి కూచిపూడి నృత్య అకాడమీని స్థాపించి గత 30 సంవత్సరాలుగా కూచిపూడి నాట్య సేవలో సహిస్తున్న దివి హేమసుందర్ గారు గురువులందరికీ ఒక విజ్ఞప్తి, పిల్లలందరితో పాటు మీరు కూడా భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి, అవి భోజనం చేసి అందరూ వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. గడ్డికోట రాజేష్ గారిని వారి శిష్య బంధువులతో విచ్చేసి, వృక్షాంజలి వృక్షనికేతన్ గడ్డికోట రాజేష్ గారిని వారి శిష్య బంధువులతో విచ్చేసి చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మా నృత్య ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులు వారి తల్లిదండ్రులు భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. హిందూ యువజన సంఘం ఐఎంఎక్సే తరఫున అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి భోజనం స్వీకరించి వెళ్ళవలసిందిగా. ఈనాటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం కావడానికి ఆర్థికంగా సహకరించినటువంటి వైఎంహెచ్ఏ సభ్యులందరికీ కూడా చిరు సత్కారాన్ని ఒక కండువాతో వారిని సత్కరించుకోబోతున్నాం. దయచేసి అందరి పేర్లు అనౌన్స్ చేద్దాం. ఉన్న వాళ్ళు వచ్చి ఈ
మరోసారి దయచేసి పయనించే సభ్యులందరికీ కూడా చిరు సత్కారాన్ని అందించబోతున్నాం. ఈ రోజు ఉదయం జరిగినటువంటి లక్ష్మీ గణపతి హోమంలో ఉంచినటువంటి కండువాల్ని మా వైఎంహెచ్ఏ తరఫున ఈనాటి కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించినటువంటి పెద్దలందరినీ కూడా సత్కరించుకోబోతున్నాం. ఆ హోమంలో ఉంచి దేవుడి ఆశీస్సును పొందినటువంటి ఆ కండువాలతో ప్రశాంత్ గారిని, సెక్రటరీ గారిని, మెంబర్స్ అందరినీ కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మొదటిగా శ్రీ ఎన్నా సోమలింగేశ్వరరావు గారిని మా సెక్రటరీ కేవీ శంకర్ గారి కండువాలతో సత్కరించడం జరుగుతుంది. అలాగే వేణుగోపాల్ నాని గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఎంబీబీ నాగేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత కెకే గుప్తా గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. జపాజీ మోహన్ విఠల్ గారు, కె హేమంత్ గారు, హేమా కోటేశ్వరరావు గారు, ఏ రంగవర ప్రసాద్ గారు, మంచి సూర్యకాంతారావు గారు, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇదోదిగా సహకరించినటువంటి పెద్దలు. మంచి సూర్యకాంతారావు గారు, ఎల్ వెంకటేశ్వరరావు గారు, రేవూరి శివశంకర ప్రసాద్ గారు, బంక రామ్మోహన్ రావు గారు, బంక ప్రసాద్ గారు, కుడిపాటి లలిత గారు, గాధవశెట్టి శ్రీనివాస్ గారు, కొమ్మన కొండబాబు గారు, శిల కోటి వేరయ్య గారు, సాయి తేజ, సిహెచ్ సాయి తేజ గారు, టివి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, ఇరదల బుద్ధికృష్ణ గారు, పార్వతి రామచంద్రన్ గారు, బొప్పన రాజా గారు, లంకా వెంకటేశ్వర గారు, మోతే శ్రీనివాస నారాయణరావు గారు, దుబ్బి హ్యాన్ సుందర్, ఎంవి రవీంద్ర గారు, అంబికా రాజా గారు, కేపీ రావు గారు, ఎం సూర్యనారాయణ యాదవ్ గారు, కానాల మురళీకృష్ణ గారు, ఉపాధ్యాయుల రామారావు గారు, కొడాది సుధాకర్ గారు, కె శ్రీనివాస్ గారి గుప్తా ఫౌండేషన్ మేనేజర్ గారు, కె సాంబశివరావు గారు, కాసా సాంబశివరావు గారు, మడుపల్లి రత్నాకర్ గారు, దయచేసి గెలి అందరూ కూడా వచ్చి డోనర్స్ అందరూ కూడా ఇది స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. పైడి వీరేశ్వరరావు గారు, సంతు సురేష్ గారు, పి కొండలరావు గారు, బిపి హనుమంతరావు గారు, బి విశ్వనాథాచార్య గారు, వివి బాలకృష్ణ గారు, పోతుమూరి పాండరంగారావు గారు, పల్లారాయణ సుబ్బారావు గారు, ముక్కు అచ్యుతరావు గారు, టేక్ బ్యాంక్ సిఇఓ శేషసాయి గారు, కేబిబి కానాల రమేష్ గారు, వీరందరూ కూడా ఈనాటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వైఎంహెచ్ఐకి పడ్డది లేకుండా వారందరూ కూడా ఎంతో దగ్గరగా ఆర్థికంగా సహకరించి ఈనాటి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. వారికి ధన్యవాదాలు. ఎమ్మెల్సీ సాక్షి గారు నృత్య దినోత్సవం సందర్భంగా నాట్య గురువులైనటువంటి కేవీ సత్యనారాయణ గారికి ఎమ్మెల్సీ గారి చేతులుగా చిరు సత్కారాన్ని ఆయన అందించడం జరుగుతుంది. ఈరోజు బోరడ డాన్స్ డే, ప్రపంచ నృత్య దినోత్సవం కాబట్టి ప్రపంచ ప్రఖ్యాతి ఏలూరు నగరానికి ఒక్క విషయం చెప్పాలండి. కూచిపూడి నాట్యం మన కృష్ణా జిల్లా కూచిపూడిలో పుట్టినప్పటికీ దాన్ని ప్రపంచ వ్యాప్తం చేసినటువంటి మొట్టమొదటి గురువు ఏలూరు చెందినటువంటి కోరాల నరసింహారావు గారు. వారి శిక్షణలో పెరిగి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యాన్ని విశ్వసిలా చాలుతున్నటువంటి వ్యక్తి శ్రీ కేవీ సత్యనారాయణ గారు. కాబట్టి వారి ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా వారికి చిరు సత్కారాన్ని అందించడం జరుగుతూ ఉంది. సార్
భారతి గారు చిట్టి భారతి గారు వారి యొక్క బ్లెస్సింగ్స్ కోరుతున్నాను. సభా సరస్వతికి వందనమండి. ఈరోజు అత్యద్భుతంగా మనం ప్రపంచ నృత్య దినోత్సవాన్ని స్వాభావికంగా కన్నుల పండుగగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి మరి హిందూ యువజన సంఘం మొత్తం కుటుంబ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఎంతో కన్నుల పండుగ చిన్నారులందరూ కూడా ఈరోజు నృత్య ప్రదర్శనలో పాల్గొని వారి యొక్క ప్రతిభా పాఠవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ విధంగా వారిని మరిచినటువంటి గురువులు నృత్య గురువులు అందరికీ కూడా నేను శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు నిజంగా మరి ఈ నృత్యం సంగీతం అనేటటువంటి మన భారతీయ సంప్రదాయ కళలు ఏమాత్రం కుల మత భేదాలు ప్రాంతీయ భేదాలు కానీ ఏమాత్రం ఉండవని చెప్పేసి ఈరోజు నిరూపించడం జరిగింది. మరి అహ్మదాబాద్ నుంచి ప్రఖ్యాత గురువు స్మితాశాస్త్రి గారి శిష్యులు వచ్చి వారికి తెలుగు భాష రాకపోయినా కూడా ఎంతో అద్భుతంగా మరి భ్రమకళ పోనీగా గొల్లకళ పోనీగా యక్షగానాలుగా అన్నింటిలోనూ కూడా భాషాభినయం ప్రధానంగా ఉంటుంది. అటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి ఆ సంప్రదాయ నృత్యాన్ని వాళ్ళు ప్రదర్శించి అత్యద్భుతంగా భాషా భేదం కానీ ప్రాంతీయ భేదం కానీ కళలకు ఉండదని చెప్పేసి మనకి మరొకసారి నిరూపణ చేయడం జరిగింది. నేను స్మితాశాస్త్రి గారికి కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్నారులకు శుభాశీస్సు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నడిపించి ముందుకు తీసుకొచ్చి ఇంతమంది ఒకే వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి ప్రఖ్యాత ప్రపంచ విఖ్యాత నాయకులు మరి గురుదేవులు కేవీసీ కళారత్న కేవీ సత్యనారాయణ గారికి మనమందరం కూడా ఒక్కసారి కట్టాలతో అభినందనలు శుభాభినందనలు తెలియజేద్దాం. సార్ ప్రత్యేకంగా నన్ను ఇంత అద్భుతమైనటువంటి మరి అంతర్జాతీయ నృత్య దినోత్సవాల రోజును తీసుకొచ్చి ఇంత 120 సంవత్సరాలు ఎంతో ప్రతిభాపాతమైన గొప్ప గొప్ప కళాకారులు ప్రదర్శించినటువంటి ఈ వేదిక మీద నన్ను సన్మానం చేసినందుకు నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. అంతేకాదు ఎక్కడ కూచిపూడి కళాకారులు కానీ ఎవరికైనా సరే ఒక సన్మానం కానీ సత్కారం కానీ జరిగిందంటే అది ప్రపంచంలో ఉన్నటువంటి కూచిపూడి కళాకారులు అందరికీ జరిగినటువంటి సన్మానంగా ఎప్పుడు మేము భావిస్తాం. ప్రతి ఒక్కరికి కూడా జరిగిన సన్మానంగా నేను భావిస్తూ ఈ కూచిపూడి మరి గురు పరపని ఎప్పటి నుంచో సిద్ధేంద్ర యోగి నుంచి ఎంతో మంది గురువులు వారి భుజాల మీద వేసుకుని ఆ కళని మరి విశ్వవ్యాప్తం చేసినటువంటి గురువులు అందరినీ కూడా ఈరోజు మరొకసారి మేము తలుచుకుంటూ గురువులుగా వారందరికీ కూడా పాఠాభివందనాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాలు మరి మన గురువులు కేవీ సత్యనారాయణ గారు వారే ఒక కుటుంబం మొత్తం హిందూ యువజన సంఘం మరి ఇంతమంది గురువులు కూడా ఎన్నో కార్యక్రమాలు ఇంకా జరపాలని మరి మా శిష్యులు కూడా ఈ అవకాశం ఇక్కడ ప్రదర్శించే అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి నేను అడుగుతూ సభాముఖంగా మరి వచ్చినటువంటి పెద్దలు ఎంఎంసీ గారు వారి కళాకారుల పట్ల కానీ కళల పట్ల కానీ అభిమానం లేకపోతే ఈ రాజకీయాలతో కానీ ఎవరు రాయండి సభకి. కళల పట్ల ఉన్నటువంటి మమకారంతో మా పట్ల ఉన్నటువంటి ఆత్మీయత ప్రేమానుభావాలతోనే వస్తారు ఇంతమంది మరి వారి సమయం ఇచ్చేసి అందరికి సత్కరించారు సార్. అందరి తరఫున నేను గురువుగా లేని కూడా నృత్య కళాకారుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హిందూ యువజన సంఘం కుటుంబానికి అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గురువు గారికి ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతూ శుభం భూమి. మామూలే చాలా ఉన్నాయి ఏంటో చూసే బుద్ధి కూడా ఎప్పుడు చూసారు ఇవాళ కళ్యాణ తీసేసా నాలుగు వచ్చాను
ఈరోజు ఆ పాటలకి ఆ భాషకు వేసినటువంటి నృత్యరూపం చూస్తే నచ్చగా కలిగించింది. అంటే భారతీయ భాష ఏమైనప్పటికీ కూడా నృత్యరూపానికి సంబంధించినటువంటి హావభావాలు కానీ అభినయాలు కానీ అన్నీ ఒకటే అనేటువంటిది చూపించారు. అందులో ఈరోజు ఆమా కళాపం అద్భుతంగా జరిగింది. దాన్ని తీసుకున్నటువంటి దశ కేవి ఆచార్య నాట్యాచార్య కేవి గారే దాని కట్టలేదు ఏది వెనకదే ఏదే.